మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు 25 కోట్లు అందాయన్న ఈటల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగి ఈటలకు కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ డబుల్ అంపించదా టిఆర్ఎస్ పార్టీ చెప్పండి అడగలేరు ఆ గుండమే చేసుకొని చెప్పమని చెప్పండి 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగనన్న సత్యం దానికి లెక్కలుందా పత్రముందా దానికైన ఎవరెస్ చూపిస్తాను నేను ఇది నేను చెప్తే వేరే మాదిరి ఎందుకంటే ఎన్నికల ఖర్చు పెట్టాల్సింది 30 లక్షల రూపాయలు కదా 25 లక్షలు ఆనాడే మాట్లాడాలి టిఆర్ఎస్ గెలవడానికి కారణం వీళ్ళు డబ్బులు వంచిండ్రు లేదో ఏదనంటే అది ఒక ఏది ప్రజలు నమ్ముదురు ఇప్పుడు ఏంది ఎలక్షన్ అయిపోయింది శాసనసభుడు వాడు అసెంబ్లీలో ఓటు తీసుకున్నాడు అని అయిపోయి ఇప్పుడు 25 లక్షలు 25 కోట్లు ఇచ్చిండని ఈయన నేను ఛాలెంజ్ చేయలేదండి ఇవన్నీ ప్రజలకు అవసరమా ఇది అన్వాంటెడ్ ఇష్యూ అంటే ఇష్యూను డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఏ ఇష్యూస్ లేవు ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలంటే కొత్త ఇష్యూ తీసుకొస్తారు వాళ్ళు ఒక ఇష్యూ జరుగుతుంటప్పుడు ఇంకో కొత్త ఇష్యూని తీసుకొచ్చి ఆ ఇష్యూను ఎన్క చేయాలి 25 కోట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ కాదు 18,000 కోట్లు కొనుక్కొని నా నాయకుడిని కొన్నావు మేము అక్కడ ఇంకా బాధలు ఉన్నాం గాజులు లేదంటే బతిమాలుకొని అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీకి పనిచేసిన చరిత్ర చూసినాం మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేము టిఆర్ఎస్ తో కొట్లాడుతుంటే మీరు మమ్మల్ని మాతో కొట్లాడుతున్నారు మా మీద బురద తల్లుతున్నారు నువ్వు కాంగ్రెస్ పార్టీకి రావడానికి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించింది వాస్తవమా కాదా కాంగ్రెస్ పార్టీ రావడానికి నువ్వు సిద్ధపడ్డ తర్వాత నీ వ్యాపారాలు కాపాడుకోవడానికి అక్కడ నీ మీద ఏమో అక్రమ కేసులు పెడతారని చెప్పి నీ యొక్క వ్యక్తిగత స్వార్థంతో నువ్వు బీజేపీలకు పోయినావు